ఈ కరోనా అంటే ఏమిటి, ఏదో జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా పరిస్థితి లేదు. అలాంటి సమయంలో కూడా ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది నిలబడి డ్యూటీ చేశారు. రెడీ ప్రౌడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్. మన పోలీస్ అన్న బాధ్యత చూడు ఓ అయ్యా, ఆ బాధ్యతలో నిబంధం చూడు ఓయమ్మా. కాకి దుస్తుల్లోన వారే కాపలదారులు వారే, ఎవరు లేకున్నా కాటి కాపరులు వీరే. దేవునివయ్యా సామి, నువ్వు పోలీసునివయ్యా మా సామి. దేవునివయ్యా సామి, నువ్వు పోలీసునివయ్యా మా సామి. కనిపించని ఆ నాలుగు సింహం నడి రోడ్డు పైనే నిల్చుని ఉంటుంది. కర్ఫ్యూ అమలు తన కర్తవ్యం, తనకన్న తల్లి ఆ తర్వాతే. గుడి తలుపులైనా మూస్తారు గాని తన గుండె తలుపు ఎప్పుడు తెరిచే ఉంటది. మన గుండె చప్పుడు ఆగిపోకుండా ముందు వరసలో పోరాడే కాకి ధీరుడు. దేవునివయ్యా సామి, నువ్వు పోలీసునివయ్యా మా సామి. దేవునివయ్యా సామి, నువ్వు పోలీసునివయ్యా మా సామి. ప్రజల ఆరోగ్యమే ప్రాణవాయువని, ప్రజల క్షేమమే మసూది మందని. ఇల్లు ఇల్లాలిని పిల్లలను సైతం దూరంగా పెట్టి మీ క్షేమం కోరి. చావైనా బ్రతుకైనా కాకి దుస్తుల సాక్షిగా మన ప్రాణాలకు అండే అతడు. మన గుండె చప్పుడు ఆగిపోకుండా ముందు వరసలో పోరాడే కాకి ధీరుడు. దేవునివయ్యా సామి, నువ్వు పోలీసునివయ్యా మా సామి. దేవునివయ్యా సామి, నువ్వు పోలీసునివయ్యా మా సామి. మన పోలీస్ అన్న బాధ్యత చూడు ఓ అయ్యా, ఆ బాధ్యతలో నిబంధం చూడు ఓయమ్మా. కాకి దుస్తుల్లోన వారే కాపలదారులు వారే, ఎవరు లేకున్నా కాటి కాపరులు వీరే. దేవునివయ్యా సామి, నువ్వు పోలీసునివయ్యా మా సామి. దేవునివయ్యా సామి, నువ్వు పోలీసునివయ్యా మా సామి. ఫ్రంట్లైన్ వారియర్స్గా ఉన్న పోలీసులు తమ శక్తి వంచన లేకుండా అనుక్షణం ప్రజల ప్రాణాలను కాపాడడంలో తగిన పాత్రను పోషించి కోవిడ్ కట్టడిలో ఎంతో చక్కగా పనిచేసి తమ శక్తి సామర్థ్యాలను చాటుకున్న ప్రతి ఒక్కరికి, కానిస్టేబుల్ నుంచి, హోంగార్డ్ నుంచి, పై సీనియర్ ఆఫీసర్ దాకా అందరికీ నా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వీళ్ళు ఈ విధంగా పనిచేయడానికి సహకరించిన వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను.